గురుభ్యో నమః శ్రీమాత్రే నమః చిర్రావూరి ఫౌండేషన్ మరియు మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అన్నం తిన్న తర్వాత మనం చేయకూడనటువంటి 5 పనుల గురించి మనం తెలుసుకున్నామంటే అన్నలక్ష్మి అంటే అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలుగుతాం. అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం అంటే మనం ఎన్ని కష్టాల్లో ఎన్ని దరిద్రాల్లో ఎన్ని బాధల్లో ఉన్నప్పటికీ కూడా అన్నానికి లోటు ఉండదు, తిండికి లోటు ఉండదు మనకి. కాబట్టి ఆ అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి, చేయకూడనటువంటి పనులేమిటి అనేటటువంటి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అన్నం తిన్న తర్వాత చేయకూడనటువంటి పనుల్లో ఒకటవ పని తిన్నటువంటి కంచంలో చేతిని కడిగేసేయడం. ఇది దరిద్రాన్ని కలిగిస్తుంది. మీరు భోంచేసిన తర్వాత బయటికి వెళ్ళి బయట ఎక్కడైనా చేయి కడుక్కోండి, తప్ప తిన్నటువంటి కంచంలో ఎప్పుడూ చేయి కడగకూడదు. రెండవది, మనం తిన్నటువంటి కంచంలో చేయి కడిగేసి చాలామంది గట్టిగా దగ్గు వస్తే కాంట్రించి అదే కంచంలో ఉమ్మేసేస్తూ ఉంటారు. నేను చాలామందిని చూశాను అలాంటి వాడు. అది కూడా పరమ దరిద్ర హేతువు అంటారు. కాబట్టి తిన్నటువంటి కంచంలో ఎప్పుడూ ఉమ్ము పేయకూడదు. మూడవది, భోజనం పూర్తయిందో లేదో ఒక పిన్నీసో లేకపోతే ఒక అగ్గిపొల్లో లేకపోతే ఒక చీపురు పొల్లో తీసుకుని మొత్తం ఈ మూల నుంచి ఆ మూలకి గోతులు పెట్టేస్తుంటారు. మొత్తం నోట్లో పళ్ళనిట్లో కూడా ఎప్పుడూ కూడా అలాగ వాటితోటి భోజనం చేసిన తర్వాత గుచ్చుకోకూడదు. పళ్ళ మధ్యలో కావాలంటే పుక్కిలు పట్టండి, నీటిని పుక్కిలు గట్టిగా పట్టేసి ఉమ్మేసేయండి. అంతే తప్ప పళ్ళు కుట్టుకోవడం అనేటటువంటిది మీకు దరిద్రాన్ని కలిగించేటటువంటి లక్షణం. ఇక నాలుగవ లక్షణం ఏమిటయ్యా, నాలుగవ పని మనం చేయకూడదు ఏంటయ్యా అంటే, భోజనం చేసిన తర్వాత చాలామంది బహ్ ఒళ్ళు బరువుగా ఉంది రేమే ఆ దిండిలా పారేసేయని కంచం పక్కనే నడుము వాళ్ళు చేసి పడుకుంటూ ఉంటారు అక్కడే. అది కూడా పరమ దరిద్ర హేతువు, అలా చేయకండి. ఇక ఆఖరు పని, ఐదవ పని, అతి ముఖ్యమైనటువంటి చేయకూడని పని ఏంటి అంటే, భోజనం చేసి చేతులు కడుక్కున్నాక చాలామంది చేతిని ఇలా విదిలిస్తూ ఉంటారు, ఇలా అంటారు చేతిని, ఆ నీళ్ళు చుక్కలు అందరి మీద లేకపోతే అక్కడ పదార్థాల మీద పడతాయి. అన్నం తిన్న తర్వాత చేతిని కడుక్కున్నాక చేతిని విదిలించకూడదు, అది పరమ దరిద్రాన్ని కలిగిస్తుంది అలా విదిల్చిన వాళ్ళకి. అందుకని చేతిని శుభ్రంగా బట్టతో తుడిచేసుకోండి, తప్పేం లేదు. కాబట్టి ఈ 5 పనుల్ని కనుక మీరు జాగ్రత్తగా పాటించకుండా అంటే ఈ పనులు చేయకుండా ఉన్నారంటే కనుక అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, తిండికి లోటు ఉండదు. అదేవిధంగా నిద్ర లేవగానే, రోజు రాత్రి పడుకుంటాం, పొద్దున్నే లేవగానే మనం ఏ పనులు చేయడం వల్ల మనకి దరిద్రము సంప్రాప్తం అవుతుంది, నిద్ర లేవగానే మనం ఏ పనులు చేయకూడదు అనేటటువంటి వీడియో మన తెలుగు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మన తెలుగు యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది. కాబట్టి దాని ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియో చూసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన చిర్రావూరి ఫౌండేషన్ మీరు యూట్యూబ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సరే, లేకపోతే కనుక వీడియో కిందే లింక్ ఉంటుంది, రెడ్ కలర్లో ఒక బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్, దాన్ని నొక్కండి. దాని పక్కన చిన్న గంట బొమ్మ, మన దేవుడి దగ్గర గంట కొడతాను చూసారా, అలాంటి గంట బొమ్మ ఉంటుంది, దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మేము పెట్టబోయేటువంటి వీడియోలన్నీ కూడా ఒకదాని వెనకాలుగా మీకు వస్తాయి. జయం.